అందరికీ నమస్తే అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ప్రత్యేకమే. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ ప్రత్యేకమే. ఆయనేమి మొదటిసారి కాదు సీఎం అవ్వడం, కానీ ప్రత్యేకమైన భావోద్వేగాలు కనిపించాయి. సరే, దీనిలో అన్నిటికంటే మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఇప్పుడు చెప్పుకోవాలి. యాక్చువల్లీ పోలింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లేదంటే రిజల్ట్స్ రాకముందు నేను చెప్పాల్సింది, చెప్పాలనుకున్న మాటే, కానీ ఇప్పుడు చెప్తున్నా. ప్రమాణ స్వీకారం పూర్తయింది కాబట్టి కమ్మ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి ఖచ్చితంగా. అందరూ అనుకోవచ్చు, అదేంటి కమ్మ సామాజిక వర్గంకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం కదా, ఆయనకు మేమెందుకు రుణపడి ఉండాలి, ఆయన మాకు శత్రువు కదా అనుకోవచ్చాము. ఎప్పుడైనా శత్రువు బలవంతుడైనప్పుడు, శత్రువు మన మీద యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా మన బలం తెలుస్తుంది, మనలో ఐక్యత కనిపిస్తుంది. మన శత్రువు బలవంతుడు, మన శత్రువు మన మీద యుద్ధం ప్రకటించాడు, యుద్ధం చేస్తున్నాడు, మనమేమో కలిసిలేం, చెట్టుకొకరం పట్టుకొకరం, ఈగోల మధ్య, అహంకారం మధ్య అక్కడొకరు అక్కడొకరు ఉన్నారు, అంత ఐక్యత లేదు. ఒక 60% మంది ఒకవైపు ఉంటే ఒక 40% మంది అక్కడ 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 ఉన్నారు. ఈ 60% మందికి యుద్ధం చేయడానికి బలం సరిపోవట్లే. అప్పుడు ఆ మిగిలిన 40% మందిలో అట్లీస్ట్ ఒక 35% మంది కూడా కలిసి రావాల్సి వచ్చింది, వచ్చారు. సో అది ఎందుకంటే మీరు అంటే ఆ సామాజిక వర్గం గురించే ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది అనే అనుమానం మీకు రావచ్చు. చాలా సామాజిక వర్గాలను జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బేశారు, చాలా సామాజిక వర్గాలకు దూరం అయ్యారు. కానీ కమ్మ సామాజిక వర్గం గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వాళ్ళని విలన్లుగా చూపించారు. ఈ సమాజ ద్రోహులు, ఈ రాష్ట్రానికి వాళ్ళు ద్రోహులు అనేటట్టు వైసీపీ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసింది. ఏమీ లేదండి, కరోనా వచ్చి జనం చచ్చిపోతున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి, ఒక ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, ఎన్నికల కమిషనర్గా ఉన్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన అంశం సామాజిక వర్గం గురించి. ఆయన అదే సామాజిక వర్గం, అందుకే వాళ్ళకి మేలు చేయడానికి వాయిదా వేశారేమో అని అన్నాడు. తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుడు మాట అది నా దృష్టిలో. ఆయన సీఎం కాకపోతే, అవతల ఆయన ఎన్నికల కమిషనర్ కాకపోతే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఇద్దరూ కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో లేకపోతే రాజకీయంగా అటువంటి విమర్శలు చేసుకోవచ్చు కాక, కానీ సీఎంగా బాధ్యతలు చేపట్టి అప్పటికే 9 నెలలు అయినప్పటికీ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి మనం మాట్లాడాల్సిన మాటలు ఎవా. సో అక్కడ అంటే ఆ సామాజిక వర్గాన్ని ఆయన ఎంతగా ద్వేషిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, 2019 ఎన్నికలకు ముందు కూడా రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా ఆ సామాజిక వర్గం మీదే తోశారు, ఎక్కడ ఏం జరిగినా సరే ఆ సామాజిక వర్గమే కారణం అన్నారు. అలా ఆ సామాజిక వర్గాలని, అందులో ఉన్న పెద్దల్ని కొంత ఇబ్బంది పెట్టారు. అది అయిపోయింది, అధికారంలోకి వచ్చారు. ఎక్కడెక్కడైతే కమ్మ సామాజిక వర్గ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయో, ఎవరెవరైతే కమ్మ సామాజిక వర్గంలో వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారో, సినీ పరిశ్రమలో కానీ, రాజకీయంలో టీడీపీలో కానీ, లేదా ఇతర వ్యాపార రంగాల్లో కానీ, ఎక్కడ వాళ్ళు ప్రముఖంగా ఉన్నత స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి, ఆర్థిక మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టడమో, వాళ్ళని వేధించడమో, వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి బెదిరించడమో ఏదో ఒకటి చేశారు. చాలా మార్గాలు ఎంచుకున్నారు. అంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకూడదు, వాళ్ళ దగ్గర డబ్బులుంటే మనకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తారు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలి, వాళ్ళకి మానసికంగా ప్రశాంతత ఉండకూడదు, వాళ్ళు ఎక్కడున్నా సరే వదిలిపెట్టకూడదు అనేటట్టు వ్యవహరించారు. సో ఇవన్నీ చూసేసరికి వాళ్ళలో కడుపు రగిలిపోయింది, కానీ ఐక్యత రాలా. కడుపు రగిలింది నిజంగానే, కమ్మ సామాజిక వర్గంలో కడుపు రగిలింది, కానీ ఐక్యత రాలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, భువనేశ్వర్ గారి గురించి వల్లభనేని వంశీ గారి కామెంట్ చేశారో, కొడాల నాని గారు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో, ప్లస్ అసెంబ్లీలో చంద్రబాబు గారిని ఎప్పుడైతే అవహేళనగా మాట్లాడారో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి కళ్ళమంట నీళ్లు పెట్టుకున్నారో, అప్పుడు ఆ సామాజిక వర్గం ఏకమైంది. మనకు రాజకీయాలు అవసరం లేదు, మనల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, మనకు మనం దేవుడిగా కొలిచే ఎన్టీఆర్ గారి కుమార్తెని చాలా దారుణంగా అవమానించారు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, వాళ్ళు లిమిట్స్ దాటేశారు, ఇప్పటికైనా మనం ఐక్యంగా ఉండకపోతే మాత్రం నష్టపోతామని చెప్పి విదేశాల్లో ఉన్నవాళ్ళు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ఏకమయ్యారు. అప్పటి వరకు లేని కొత్త కొత్త గ్రూపులు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో లేని వాళ్ళు కూడా యాడయ్యారు. సో గత 2 సంవత్సరాలుగా విపరీతంగా కమ్మ సామాజిక వర్గంలో విపరీతమైన కమ్యూనికేషన్స్ పెరిగిపోయాయి, రాకపోకలు పెరిగిపోయాయి, కుశల ప్రశ్నలు పెరిగిపోయాయి, రాజకీయ చర్చ పెరిగిపోయింది, గెట్ టుగెదర్స్ పెరిగిపోయాయి. గత 2 సంవత్సరాలుగా ఎక్కడికక్కడ కలవడం, మాట్లాడుకోవడం, ఇదే అంశం మాట్లాడడం, ఎలా చేయాలని చెప్పడం, అవసరమైతే డబ్బులు పోగేయడం, ఇవన్నీ చేశారు. రాజకీయాలకు సంబంధం లేని కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా, బాబోయ్ మాకు రాజకీయాలు వద్దు అనుకునే వాళ్ళు కూడా, మా వ్యాపారం మేము చేసుకుంటాము, ఎవరు అక్కడ సీఎంగా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు కూడా, అటువంటి వాళ్ళందరూ కూడా లోపల ఉన్న కసిని బయటకు తీసుకొచ్చి ఎక్కడో దగ్గర బయటపెట్టారు. ఏదో ఒక విధంగా చంద్రబాబు గారు సీఎం అవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇటుక 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 పేర్చారు. రాజకీయాలకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు కూడా రాజకీయాలు ఆలోచించారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఆలోచించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయడం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా చేసి జగన్మోహన్ రెడ్డి గారు అలా వ్యవహరించారు కాబట్టే ఈ సామాజిక వర్గంలో ఐక్యత వచ్చింది. ఎక్కడెక్కడ వాళ్ళు కలుసుకోవడం, మాట్లాడుకోవడం, గ్రూపులు క్రియేట్ చేసుకోవడం, పర్సనల్ అటాచ్మెంట్స్ పెట్టుకోవడం, ఇదంతా పెరిగింది. ఇప్పుడు నాకు తెలిసి రాష్ట్రంలో ఈ కమ్యూనిటీకి ఉన్నంత ఐక్యత వేరే ఏ కమ్యూనిటీలో లేదు ప్రస్తుతం. మేబీ అశోక్ గజపతి రాజు గారి విషయంలో, అలాగే రఘురామ కృష్ణరాజు గారి విషయంలో క్షత్రియ కమ్యూనిటీ కూడా అలాగే కొంత ఏకమైతే అవ్వచ్చుగాక. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కాపు కమ్యూనిటీ కూడా కొంత ఏకమైతే అవ్వచ్చుగాక. కానీ వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే చంద్రబాబు గారి విషయంలో, భువనేశ్వర్ గారి విషయంలో, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన విషయంలో కమ్మ కమ్యూనిటీ ఏకమైంది. అందుకే ఒక చిన్న లెక్క, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి 28% పడ్డాయి. 28% జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. మరీ పూర్తిగా ఏకపక్షంగా టీడీపీకి వేసేయలేదు వాళ్ళు. గత ఎన్నికల్లో 2019లో 70% వరకు టీడీపీకి పోలైతే 28% వరకు వైసీపీకి పడ్డాయి. మిగిలిన 2% అటు ఇటు పడ్డాయి. కానీ ఈ ఎన్నికల్లో 91% కూటమికి పోలయ్యాయి. 6% 7% మాత్రమే, 6 లేదా 7% ఈ మాత్రమే వైసీపీకి పోలయ్యాయి. సో అది ఉంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు కమ్మ సామాజిక వర్గంలో కూడా వైసీపీలో కొంతమంది లీడర్స్ ఉన్నారు. అబ్బాయి చౌదరి గారు ఉన్నారు, ఆ తెనాలి ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత పెదకూరపడి ఎమ్మెల్యే గారు, కొడాల నాని గారు, వంశీ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎంతకాలం ఉంటారో ఉంటారు. తలసిల రఘురామ గారు, వీళ్ళందరూ ఎంతకాలం ఉన్నా సరే పార్టీలో ఉంటారు, ఉన్నట్టే లెక్క. కానీ వాళ్ళకు కూడా మనసులో ఎక్కడో దగ్గర కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుంది, మనసులో ఎక్కడో దగ్గర తేడా కొడుతుంది. కానీ వాళ్ళు అవతలకు వెళ్ళలేరు. వాళ్ళు ఈ గట్టును ఉండాల్సిందే, ఆ గట్టుకు వెళ్ళలేరు, రానివ్వరు కూడా వాళ్ళు. సో అట్లా అందుకే ఈ సామాజిక వర్గం జీవితాంతం ఆయనకు రుణపడి ఉండాలి అంటాం.